మనందరూ కూడా కలిసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు నూట ముప్పై నూట ముప్పై చదువుకోను నూట ముప్పై మనందరూ కూడా కీర్తన అంతయు మార్చి మార్చి చదువుకోను నూట ముప్పై కీర్తన నేను ఒక వచ్చిన చదువుతాను మీరు ఒక వచనం చదవండి కీర్తన నూట ముప్పై యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెడుచున్నాను యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవడు నిలవగలడు ఎహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఇస్రాయిలు యహో మీద ఆశ పెట్టుకును యహో వైద్య కృప దొరకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరకును తండ్రి పరిశుద్ధమైన దేవరీతిగా ఒక రీతి ఉన్న తండ్రి మహోన్నతుడ మహాగరడా పరిశుద్ధుడ మేలుకై దృష్టించి సహాయం చేసి పొందండి తండ్రి వాక్లాడము మాట్లాడవడం మనుషులుగా రుజువు చేయండి వాళ్ళందరికంటే అత్యంత బలహీనాన్ని క్షమించి మన్నించి మంచితనం కొరకాయ వాడుకోనమని కోరుకుంటు బలమును ఆశ్రయిస్తూ మరి నోటి పద్దెనిమిది కీర్తన మొదటి వచ్చి నెరవేర్చు దేవా తండ్రి తండ్రి ఏ సేవ తనకు ఎవరికి నెరవేర్చు బలపరిచి సహాయించి విషయంలో ఒకటి పని నెరవేర్చు నీ బలము నిమ్ము నీ శక్తి నిమ్ము క్రీస్తులో పెట్టి వేడుచున్నాము తండ్రి ఈ కీర్తన నూట ముప్పై కీర్తన ఒక భక్తుడు రచించిన కీర్తన బహుశా కీర్తన మనకి ఎవరు రాశారు అనేది కరెక్ట్ క్లారిటీ లేదు అయితే ఒక భక్తి ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి నాతో పలకండి అగాధ స్థలములు ఆర్థధ్వని దోషములు క్షమాపణ విమోచన ఇవి కీర్తన ప్రత్యేకమైన మాటలు ఈ భక్తుడు ఎక్కడున్నాడంట భక్తుని దగ్గర ఈ భక్తుడు ఎక్కున్నాడంటే పలకండి అగాధ స్థలములలో చెప్పండి అగాధ స్థలం అంటే ఏంది అగాధ స్థలములలో ఇహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అందరు చెప్పండి మాట ఇహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను చెప్పండి అంటే ఇప్పుడు భక్తుడు ఎక్కడున్నాడంట అగాధ స్థలం అంటే ఎట్లుంటుంది అబ్బా గొయ్యి గొయ్య గొయ్యి అంటే బాయి బాయి ఎండిపోయిన బాయిని గొయ్యి అనొచ్చు ఇంకా లో డీప్ మన ఆ ఊరి పేరు ఏం పేరు తుర్కీయే తెలుసా తుర్కీయే లెబనాన్ అండ్ సౌరియా దాదాపుగా రెండు వందల గంటలు అంటే ఫిబ్రవరి ఐదో తారీఖున ఆరో తారీఖున బో బిల్డింగ్లు కూలిపోయినాయి దాదాపు మూడు లక్షల ఇండ్లు గులిపోయినాయంటే మూడు లక్షల భవనాలు ఎన్ని లక్ష ఎన్ని ఎన్ని ఇండ్లు ఇండ్లు కాదు అవి భవనాలు ఒక అపార్ట్మెంట్లో తక్కువ అంటే ఒక యాభై కుటుంబాలు ఉంటాయి ముప్పై కుటుంబాలు ఉంటాయి ముప్పై కుటుంబాలు అంటే మూడు లక్షలు అంటే ఎంత వేసుకోవచ్చు మూడు మూల తొమ్మిది మూడు తొమ్మిది కోట్ల మంది తొమ్మిది కోట్ల ఇండ్లు సారీ తొంభై లక్షల ఇండ్లు దాదాపు మూడు కోట్ల ప్రజలు మూడు కోట్ల ప్రజలు చనిపోయిన వారు నలభై ఐదు వేలు దాటినారు ఇప్పుడు ఇప్పుడు మన మనొక అతి కష్టం మీద ముగ్గురిని రక్షించినారు ఒక పాపను ఇద్దరు ఇద్దరు పెద్దవాళ్ళని వాళ్ళు రెండు వందల గంటల నుంచి తినేకి తిండి లేకుండా అన్నం లేకుండా నీళ్ళు లేకుండా దాంట్లో ఇరుక్కొనిపోయి ఉన్నారు మీకు అర్థమైందే ఎక్కడో పాటలు వినబడతాను వాళ్ళు ఎక్కడ ఎక్కుపోయారండి మీరు యూట్యూబ్లో కానీ పేపర్లో చూసారు లేదో ఒక ఆయన ఇంత ఇంత స్థలంలో ఇట్లా తల ఇట్లుంది ఇట్లున్నాడు అంతే చేయి తీసేక లేదు కాలు తీసేయక లేదు అట్లా రెండు వందల గంటల సేపు ఆ ఇరుక్కున ఆ యొక్క కూలిపోయిన పిల్లర్ల మధ్య ఇరుక్కొని ఉన్నాడు మరి ఎట్లా బతికినాడో ఎందు విచిత్రం ఆయన ఆయనతో కూడా ఇంకొక స్నేహితుడు ఇంకొక చిన్న పాప చనిపోయిన వాళ్ళు కాక ఇంకా వాళ్ళు కొద్ది ఇంకొకటి రెండు రోజులు చచ్చిపోతారు ఆకలికి నీళ్ళు లేవు కాళ్ళు చిత్తులు పట్టకపోయినాయి తిండి లేదు ఊపిరి ఆడట్లేదు గాలి లేదు అందుకని ముఖ్యంగా ఏం లేదు గాలి లేదు ఎట్లా బతికినారో విచిత్రం రెండు వందల గంటల సేపు ఆ యొక్క కూలిపోయిన భవనాల కింద ఇరుక్కుపోయారు ఎట్లా కుక్క తప్పించుకుంది ఆ కుక్క తప్పించుకొని యజమాని వాసన గుర్తుపెట్టి పాపం ఆడే కూర్చొని ఏడుస్తుంది అంటది అరుస్తూ ఉందంట నా యజమాని బౌ 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 అని మరుస్తా అంటే మనుషులు వచ్చి ఆ ప్రక్రియ తీసేటప్పుడు ఏం తేడా వచ్చినా లోపలనే మనసు చచ్చిపోతారు ఎట్లో మాటలు కాదు నిజంగా వాళ్ళు వాళ్ళని అనుకుంటే మనకు గుండె దడ అనిపిస్తుంది భయం ఎత్తుంది మన చిన్న చిన్న వాటిని చిన్న చిన్న వాటిని కష్టాలు అంటాం వాళ్ళని ఏమనాలా ఎంతో కష్టపడి సెటిల్ అయిన వాళ్ళు ఒక్క రోజులో బికార్లు అయిపోయారు భూకంపాల్లో వచ్చినప్పుడు కూలిపోయిన దానికి గవర్నమెంట్ కూడా ఏం పెద్ద సాయం చేయదు ఎందుకంటే కోట్లలో ఎన్ని లక్షల కోట్లు లాస్ట్ అవుతుందో వాళ్ళు రికవరీ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో మనకు గవర్నమెంట్కే తెలీదు ఒక ఆయన అన్నాడు ఇంకా తుర్కీ సిరియా ఊర్లంట తక్కువ అంటే ఒక యాభై ఏండ్ల వెనక్కి వెళ్ళిపోయినాయంట యాభై ఏండ్ల వెనక్కి వెళ్ళిపోయి హిస్టరీ వెనక్కి వెళ్ళిపోయిందంట ఇంకా వాళ్ళు రికవరీ కావాలంటే చదువులు అన్నీ బాయి స్కూల్స్ బాయ్ భవనాలు పోయినాయి అన్నీ పోయినాయి శవాలు యాభై వేలు శవాలు తెలితే ఇంకా వాళ్ళ బయట గవర్నమెంట్ చెప్పిన జనాభే యాభై వేలు ఇంకా చెప్పని జనాభా ఎంత ఉందో తెలియదు మనకు కరెక్ట్ సంఖ్య చెప్పరు భయపడతారని ఎంతమంది చనిపోయారో మనకు తెలీదు కాబట్టి వాళ్ళు ఆ రెండు వందల గంటల సేపు ఎక్కడున్నారు చెప్పండి ఆ ఇరుక్కుపోయిన ఆ స్తంభ స్తంభాల మధ్య ఆ అపార్ట్మెంట్ కింద నిజంగా దానికన్నా ఘోరమైంది ఇంకోటింది అదే పాతాలపు అగాధం ఏంటంట కీర్తనకాడు దావిదంటాడు పాతాలపు ఉరులు పాతాల పాశములు మరణపు ఉరులు మరణ పాశములు ఏమంట నా శత్రువులు నన్ను చూటీ నన్ను మరణపు లరికాటి నన్ను నా శత్రువులు నన్ను నరకపు పాశ కాబట్టి ఇక్కడ ఏ ఏమి చుట్టుకున్నాయంటే చుట్టుకున్నాయనికి మరణ పాశములు ఇప్పుడు ఒక మనిషి బాగుపడదాము అనుకున్నా కూడా ఆ మనిషిని బాగుపడనేవు ఏంటివి ఆ మనిషికి ఉన్న అలవాట్లు ఇంక అర్థమైందా కొందరు చాలామంది యవనస్తులు కష్టపడి అనుకుంటారు యవనస్తులు ఇక్కడ ఉన్నారు బాయ్స్ హైదరాబాద్కి పోవాలా కష్టపడి ఎట్లన్నా సరే నీటి సీటు సంపాదించాలా ఐఐటి సీటు ఏమొచ్చు ఐఐటి సీటు సంపాదించాలా నీటి సంపాదించాలా అనుకుంటారు అమ్మ నాన్న కూడా కష్టపడి మూడు లక్షల ఫీజులు కడతారు వాటికి పోయినాక వారిలో సీటు తెచ్చుకోవాలని ఆశ ఉంటుంది కానీ వారిలో ఉన్నటువంటి అలవాట్లు వారికి ఉన్న బలహీనతలు వారిని విడిచిపెట్టం చాలామంది బాగుపడాలనుకుంటారు కదనా అన్న అనుకుంటారు అదే తిమ్మన్న చెప్పన్న బాగుపడాలని అనుకుంటారు కానీ వాళ్ళ వాళ్ళు కొన్ని అలవాట్లు బలహీనతలు వాళ్ళను చెప్పండి బాగుపడనియవు విడిచిపెట్టవు వాటినే వరపు ఊర్లు అంటారు వాటినే మరణపు తెలుగులో ఒక సాగుతుంది పుట్టుకతో వచ్చినవి పుడకల దాకా పుడకలు అంటే వచ్చినాక కట్టెలు పేర్చి కట్టెల మీద శవం పెట్టి శవం మీద పిడకలు పెడతారు తెలుసా మీకు ఎవరైనా చూసింటే కదా చచ్చినాక చుట్టూ కట్టెలు పెట్టి కట్టెల మీద శవాన్ని పెట్టి శవం చుట్టూ ఏం పెడతారు పిడకలు పిడకలు తెలుసా ఏమంటే పేడ పిడకలు ఆ పిడకలు చుట్టూ పెట్టి అగ్గి పెడతారు అప్పుడు కాలుతుంది వాడు శవం శవం కాలుతుంది అది కాలదు బర్ర లేస్తుంది లేస్తే వాడు కట్టతో పట్టాన్ని కొడతాడు కొడతాడు మళ్ళీ పడిపోతుంది దాన్ని పుడకలు అంటారు పుట్టుకతో వచ్చినవి పుడకలు అంటే అవి పిడకలు అనకుండా పొడకలంటారు అంటే నిజంగా చచ్చిపోయేదాకా కొన్ని మనకున్న బలహీనతలు మనల్ని విడిచిపెట్టవు విడిచిపెడతాయి తిమ్మన్నా ఏ ఎట్లా విడిచిపెడతా నువ్వు సస్తే కానీ విడిచిపెట్టావు అంట అవి ఏం జంబులన్న నువ్వు సస్తే కానీ నిన్ను విడిచిపెట్టండి ఒక సిగరెట్ వదిలిపెట్టండి చూద్దాం ఒక గుట్కా వదిలిపెట్టండి చూద్దాం ఏమన్నా మెట్రో ఎక్కాను ఒక చిన్న కుర్రోడు పంత పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఉంటాయి అస్సాం నుంచి వచ్చాడు అస్సాం నుంచి వచ్చి హోటల్లో చేస్తాడంట వాళ్ళ స్మార్ట్గా ఉన్నాడు కటింగ్ మంచి విచిత్రమైన కటింగ్ కొట్టించుకోడు అది మామూలు కటింగ్ కాదు భయపడిపోయాను నేను ఆ కటింగ్ చూసి ఆ కటింగ్ తీస్తే నోటి నిండా గుట్కా పెట్టుకున్నాడు అంటే గుట్కా మెట్రోలో పర్మిషన్ లేదు కానీ నూరు కడుక్కొని ఎక్కాడు కానీ నూరంతా తినేసింది అది నేను వయసు పంతొమ్మిది ఆ ఉమరితో ఉన్నీస్ అయ్యాయి పంతొమ్మిది ఏళ్ళు లేవు నీకు బీస్ బీన్ అయ్యాయి దీనికి అలవాటు పడిపోయిన తట్లా తమ్ముడు అక్కడి నుంచి దేశానికి వచ్చి నువ్వు ఈ దేశానికి వచ్చి బాగుపడలే కానీ చెడిపోతే ఎట్లా అమ్మ నన్ను ఎంతో ప్రేమించి వాన్ని చదివించగా అమెరికా పంపిస్తారు ఓ పాస్టర్ గారు పంపించారు పెద్ద పాస్టర్ హెబ్రోన్ పాస్టర్ కొడుకుని ఎంఎస్ వస్తుంది అమెరికా పంపిస్తే వాడక్కడ సిగరెట్లు డ్రగ్స్ హెరాయిన్ నేర్చుకొని డ్రగ్స్ అని తెలుసా మీకు యవనస్తులు వాడతారు మత్తు పదార్థాలు ఆ మత్తు పదార్థాలు వాడి దానికి అడిక్ట్ అయిపోయి అది దొరకక డబ్బులు చాలా ఖరీదవి డబ్బులు లేక బట్టలు జింపుకొని అమెరికా రోడ్లలో తిరిగాడంట రోడ్లలో పిచ్చోడైపోయి అయిపోయి బట్టలు చింపుకొని రోడ్లు వేరు ఫ్రెండ్స్ ఫోన్ చేసి అబ్బా నువ్వు కొడుకుని పంపించినావు వాడు దీనికి ఏమై అలవాటు అలవాటుపడాడు ఇక్కడ డ్రగ్స్ పడి రోడ్ల మీద పిచ్చనిలాగా తిరుగుతాడు బట్టలు ఇప్పేసి అన్నారు అప్పటికప్పుడు వాళ్ళు ఆయన ఇంకా ఎట్ల తిప్పలు పడ్డాడో పాపం అమెరికా తిప్ప అమెరికా ఊరికే దొరుకుతుంది వీసా పోయినాడు పోతే వాళ్ళు ఒక డ్రగ్స్ అడిక్షన్ థెరపీ హాస్పిటల్ అడ్మిట్ చేశారంట కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని ఆశలు పెట్టుకొని ఇరవై లక్షలు ఖర్చు పెట్టి అమెరికా పంపిస్తే అమెరికాకు పోయి వాడే నేర్చుకున్నాడు డ్రగ్స్ నేర్చుకొని పిచ్చోడు అయిపోయి రోడ్ల మడి అడుక్కుంటాడండి అయ్యా డబ్బులు అని అడుగు వాళ్ళు డబ్బులు ఇస్తే డబ్బులు తీసి దాచిపెట్టుకొని పెట్టుకొని పోయి ఆ డ్రగ్స్ కొనుక్కొని డ్రగ్స్ వేసుకుంటాడు కొన్నిసార్లు మనకున్న చెడు అలవాట్లు మనం చస్తేనే కానీ మనల్ని ఏమన్నా చచ్చిపోయేదాకా మనల్ని చూసే అందరు మంచి భక్తుల్లాగే ఉంటారు ఎవరికి ఏ బలినెత్తలు ఉంటాయో ఎవరికి తెలియనే తెలీదు ఏమో అంతే కదా ఏమో ఏం బా ఎవరికి ఏ బలినతలు ఉంటాయో చెప్పనయా తెలియనే తెలియదు చూసాక అందరూ భక్తుల్లా కనపడతారు అదే భక్తుడు చెప్తున్నమాట మాట అంటే అందరు చెప్పండి ఎహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ఎక్కడుండే చెప్పను జమ్ములన్న ఎక్కడుండే భక్తుడు అగాధ స్థలములు చెప్పు ఏం స్థలములు అంట అగాధ స్థలం అంటే అగాధం అంటే ఏంటి ఇంగ్లీష్ చెప్పండి బాటం పిట్ చెప్పండి 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 ఏం పిట్ లెస్ పిట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇట్లా వదిలేసిన అయినండి చూడండి బాబు చూడండి ఎడబడుతుంది ఎడ పడుతుంది ఇక్కడ పడేస్తే ఆడబడుతుంది అది లేకుండా కొంచెం కిందేస్తే వేస్తే అది దాని యొక్క బాటం ఇది బాటం అంటే దాన్ని అడుగు అర్థం బాటం అంటే ఏందయ్యా దాన్ని నిలబడే స్థలం ఇప్పుడు ఒకటి ఉందంట స్థలం దాని పేరు ఏంటంటే బాటం లేదంట ఏం లేదంట బాటం లేదంటే అగాధం అంటే ఇప్పుడు దాని పేరే నరకం నరకానికి మరొక పేరే అగాధం ఆ ధనవంతుడు ఏమన్నాడు నీకును నాకును మధ్య అగాధం ఉంచబడింది అగాధం అంటే అర్థం ఏంటంటే అది దానికి నిలబడేకి స్థలము లేని స్థితి మానవుని యొక్క ఆత్మ పరముకెళ్దామని అదాశపడతా ఉంటే ఈ బలహీనతలు అలవాట్లు చెడు వ్యసనాలు పాపములు ఇవి ఏం చేస్తాయంటే మానవుని ఎక్కడ తీసుకుపోతున్నాయంట అగాధ స్థలానికి ఒకసారి ఒక యవనస్తుడు పాయ విషం తాగినాడు విషం అంటే పాయిజన్ తాగుతాడు పాయిజన్ తాగాడు మొత్తానికి అమ్మ నన్ను కనుక్కొని హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ అంతా కక్కిస్తాడు ఒక కిచెన్ లోపల పైపులు పెట్టి అవి చేసి ఇవి చేసి కక్కిస్తా అంటే వాడు అంటాడు డాక్టర్ నన్ను మీరు బతికిస్తారా అన్నాడు నాయనా నేను బ్రతికించాలా కదా అన్న బతికిచ్చు డాక్టర్ అన్నాడు బతికించొద్దు డాక్టర్ నేను కావాలనే అగిన సార్ డాక్టర్ నేను చచ్చిపోదామని తాగిన నన్ను బతికిచ్చు డాక్టర్ అంటాను ఎందుకు బాబు అట్లంటావు అంటే వద్దు నాయన నువ్వేమో చచ్చిపోవాలని ట్రై చేస్తాను బతికించాలి ఏం ట్రై చేస్తాను ఇది నిజంగా జరిగింది స్ట్రక్చర్ మీద జరిగింది నేను నా నా డ్యూటీ ఏంది బతికించడమే నా డ్యూటీ చెప్పండి డాక్టర్ డ్యూటీ ఏంటి బతికిచ్చడమే నా డ్యూటీ వాడు అంటాడు లేదు డాక్టర్ నన్ను బతికిచ్చని నువ్వు అన్న నువ్వు బతికించద్దు అన్నా కూడా నేను బ్రతికిచ్చేది నా డ్యూటీ అంటే అప్పుడు అన్నాడు ఆ పిల్లడు పలకండి నేను ఎవరి కోసం బతకాలన్నాడు ఇది ఎక్కడి మాట నన్ను బతికిచ్చు డాక్టర్ ఎందుకంటే నేను ఎవరి కోసము నేను ఫెయిల్ అయిపోయినా లైఫ్లో ఫెయిల్ అయిపోయినా నిజంగా మానవ యవనస్తులు ఎంతమంది ఆత్మహత్యనే ఒక చేసుకొని మన కూడా అయితే చెప్పకూడదు అసలుకి మాట్లాడకూడదు ఎన్ని ప్ర ప్రపంచములకు అందమైన దేశం దాని పేరు ఫ్రాన్స్ చెప్పండి ప్రపంచమంతట్లో అందమైన దేశం ఏది ఇంగ్లీష్ చెప్పండి ఫ్యాషన్ విల్ బోర్న్ ఇన్ ఫ్రాన్స్ ఫ్యాషన్ అనేది పుట్టేది ఎక్కడంట ఫ్రాన్స్లో బెల్ట్ బెల్ట్ నేర్పించింది ఎవరు ఫ్రాన్స్ లిప్స్టిక్ ఎవరు నేర్పించింది ఫ్రాన్స్ కటింగ్ ఎవరు నేర్పించింది ఫ్రాన్స్ ఇట్లా బో బొత్తాలు నేర్పించింది ఎవరు ఫ్రాన్స్ బెల్ బాటం ప్యాంట్ నేర్పించింది ఎవరు ఫ్రాన్స్ ప్రపంచంలో ఏ ఫ్యాషన్ వచ్చినా ఆ ఫ్యాషన్ నేర్పించేది ఎవరంట అలాంటి ఫ్యా ఫ్యాషన్లకు పుట్టినీళ్ళు కాబట్టి దాని పేరేం పేరు ఫ్రాన్స్ ఆ ఫ్రాన్స్లో మరణ రేటు చాలా తక్కువంట ఎందుకంటే బహుశుభ్రమైన దేశం అంటది ఏం దేశం అంట బహుశుభ్రం చాలా క్లీన్గా ఉంటుందంట ఇంత చెత్తు కాగితం మెడబడే అంట కింద మనము పై మనం ఎట్లాంటి వాళ్ళమంటే చెత్త డబ్బా తీసుకెళ్లి పైరించి వేసేస్తాం కింద పోతా ఉంటాడు వాళ్ళు ఎత్తి మీద పడుతుంది మనం కేకరించి పైరించి చిట్లో ఉమ్మేస్తాం కింద పడిపోతే వాళ్ళు ఎత్తి మీద పడుతుంది ఆ దేశాలు అట్లా చేయరు ఉమ్మేరు చెత్త పడేరు అంత శుభ్రంగా ఉంటాయి ఆ దేశాలు ఆ దేశము విలాసమైన దేశం ప్రపంచంలో తప్పకుండా చూడదగిన దేశం ఏదంటే ఫ్రాన్స్ ఫిల్ టవర్ అనేది ఉంటుంది అక్కడ అక్కడ అంత అందమైన దేశంలో ఒక సమస్య ఏంటంటే యవనస్తులు ఎక్కువ శాతం ఆత్మహత్య చచ్చిపోతారట ప్రపంచములకెల్లా ఆత్మహత్యలు ఎక్కువ చేసుకునే దేశం ఏదంట ఫ్రాన్స్ ఎందుకంటే నిరీక్షణ లేదు మానవుని యొక్క ఆత్మలో నెమ్మది లేక మానవులు ఏమైతారంటే మరణమే శరణం అనుకుంటారు ఇక్కడ భక్తుడు అంటున్నాడు దావి ఈ భక్తుని పేరేదో మనకు తెలీదు ఆయనకు సమస్య వచ్చింది ఏ సమస్య అంట అగాధ స్థలములు ఏంటది అది ఏ అగాధము మనకు తెలియదు ఒక ఒక వ్యసనమా అప్పులా కొన్నిసార్లు నిన్న కూడా పేపర్లో యువ రైతు ఆత్మహత్య అంట యువ రైతు అంటే మనకు ముప్పై కూడా లేవు అప్పులు ఎక్కువైపోయినాయి మనిషి పరిస్థితి బాగలేదు చచ్చిపోవాలనుకుని చచ్చిపోయాడు చూడండి మాన అప్పులు కూడా ఒక అగాధం బలహీనతలు ఒక అఘాధం డ్రగ్స్ ఒక అఘాధం లవ్ ఫెయిల్ ఏందనా చెప్పండి లవ్ ఫెయిల్ లవ్లో ఫెయిల్ అయిపోతే కూడా అదుగా కాదు అబ్బాయి అమ్మాయి మీద లవ్ చేసి అమ్మాయి ఒప్పుకోలేదన్నా వాడు చచ్చిపోతాడు అబ్బాయి లవ్ చేసి అమ్మాయిని మోసం చేసిన ఈ అమ్మాయి కొన్నిసార్లు తల్లిదండ్రులు ఒప్పుకోరు తల్లిదండ్రులు ఒప్పుకొని ఇద్దరు కూడా పోయి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి లవ్ అదొక పెద్ద భూతం అతి భయంకరమైన భూతం ఏంటంటే లవ్ యవనస్తులు దాంట్లో పడి బాగుపడిన వాళ్ళు బహు తక్కువ కాబట్టి మానవుని నాశనాన్ని తీసుకెళ్లే దాని పేరే అగాధం చెప్పండి అది ఏ అగాధము మనకు ఎవరు వాళ్ళకి వాళ్ళది ఏ ఏ అగాధంలో పడినోనికి దాని యొక్క లోతు వానికి తెలుస్తుంది క్రికెట్ అదొక పెద్ద అగాధం పోయిన వారన్న చెప్పాడు కదా క్రికెట్ ఏంది అదొక పెద్ద అగాధం దాంట్లో పడిపోయి చనిపోయినలు కూడా ఉన్నారు కొందరు తిండి ఎక్కువ తింటారు తిని 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 పొట్టని తొలావైపోతుంది అయిపోయి ఒబేసిటీ వచ్చేసేసి వాళ్ళు కూర్చుంటే లేరు లేస్తే కూర్చోలేరు ఇంకా దేనికి పనికిరారు వాళ్ళు దేనికి పనికిరాకుండా పెళ్ళిళ్ళు కాకుండా నిలబడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ఎప్పుడంలో ఒక ఆయన వచ్చేవాడు పేరు చెప్పను ఆయన నూట యాభై కేజీలు ఉండేవాడు ఎంత నూట యాభై కేజీలు ఎవరు పెళ్లి చేసుకోలే అట్లే ఉండిపోయాడు ఎవరు చేసుకుంటారు నేను అట్లా అమ్మాయిలు లాభ పిల్లలు ఉన్నారు అబ్బాయిలు లాభైపోయిన ఇదొక ఇదొక అగాధం అందుకే బైబిల్ ఏముంటుంది గొంతుకి ఏం పెట్టుకోవాలంట కత్తి పెట్టుకోవాలంట అమ్మో ఇంత తిండి నేను తినకూడదు నేను ఆరోగ్యంగా కాపాడుకోవాలి దొరికిందల్లా తింటే ఎట్లా కాబట్టి ఇది ఒక డబ్బు వ్యసనం అనేది ఒక అగాధం డబ్బు పిచ్చి కోసము దానికోసము బైబిల్ చెప్తుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం దాన్ని ఆశించి వారు తమ్మును తాము పొడుచుకున్నారంట ఎక్కువ ఒకసారి ఇంతకుముందు చెప్ప మళ్ళా చెప్పలేనప్పుడు కథ డబ్బు అనేది కూడా పెద్ద అగాధం మానవుల్ని నాశనం చేయడానికి ఎన్ని అగాధాలు ఉన్నాయి ఎన్నో అగాధాలు ఈ అగాధములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అని భక్తుడు అన్నాడు రెండవది ఏంటంటే పలకండి యహోవా ప్రభువా చెవియొగ్గి నా ఆర్థధ్వని వినుము చెప్పండి ఆర్థధ్వని పలకండి మొదట ఎక్కడున్నాడు అగాధస్థను రెండవది ఏముందండి ఆయన దగ్గర ఆర్థధ్వని అంటే తెలుగులో చావుకేక అందరూ చెప్పండి ఏం కేక అంట సావు కేక సావు కేక మీరు భూకంపాలు వచ్చినప్పుడు ఆ యూట్యూబ్లో ఆ శబ్దాలతో పాటు మనుషులు అరుపులు ఉన్నాయి బిల్డింగ్ కూలిపోతాయంటే అరుపులు ఎట్లా వస్తాయండి పద్నాలుగంత వస్తుంది భవనం ఒక్కసారికి ఇట్లా కూలిపోతా ఉంటే ఇటు కూలిపోతుంది ఇటు కూలిపోతుంది అటు కూలిపోతుంది ఇటు కూలిపోతుంది ఎక్కడ నిలబడాలో అర్థం కాక పాపం వల్ల ఆ అరుపులు ఆ బిల్డింగ్లు కూలిపోతూ ఉంటే ఒక ఆయన సీసీ కెమెరాలు రికార్డ్ అయింది హాస్పిటల్ హాస్పిటల్ కదిలిపోతుంది పేషెంట్లు అది పెట్టిన నెట్లు చూసి భయం వేసింది నాకు పేషెంట్లు స్ట్రెచ్చర్ మీద ఉన్నారు బిల్డింగ్ కూలిపోతుంది వాళ్ళు లేచి నడవలేక ఉన్న తల్లి పసిబిడ్డలు వాళ్ళు పసిపిల్లని పట్టుకొని వాళ్ళు పరిగెత్తు వీళ్ళు పరిగెత్తి నర్సు అందరు పరిగెత్తి బయటకు వచ్చేలోపు బయటకు వచ్చేలోపే బిల్డింగ్ కూలిపోయింది నిజంగా మరణము ఎంత సమీపంగా ఉంది కదా మానవునికి చెప్పండి మరణము మనిషికి ఎంత సమీపంగా ఉంది కదా ఇది ఏంటంటే ఆర్థధ్వని దీని పేరు ఏం పేరు చూడండి ఒకటి ఏంటి అగాధ స్థలము రెండేంటి ఆర్తధధ్వని అంటే సావు కేక నేను అంటాను రక్ష యేసు క్రీస్తు రక్షకుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడే ఆయన పిలిచి పిలుచుకో యేసు నన్ను రక్షించు ఆ యొక్క ఒక ఆయన బైబిల్ కొంతమంది ఆర్థధ్వని చేసిన వాళ్ళు చూద్దాం చూద్దామండి వార్త పద్నాలుగు మత్ పద్నాలుగు చదవండి ముప్పై ఒకటి చదవండి ముప్పై ముప్పై ఒకటి చదవండి మత్సువార్త పద్నాలుగు ముప్పై ముప్పై ఒకటి గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని ఇదే ఇది ఇదేమిటండి ఒకసారి ప్రభువా నన్ను ఇంకా నన్ను రక్షించమని కేకలు వేసాడు ఎవరు కేకలు వేసింది ఎందుకు సముద్రంలో ఇది ఏం చెప్పండి దీని పేరు ఏమంటారండి సావు కేక ఏం కేక చావు మరణం అంచులో నిలబడితే మానవునికి ఆ కేక్ ఎలా ఉంటుందో మనం చెప్పడానికి వీలు కాదు అప్షాలోం కూడా మరణ కేక్ వేశాడు చదవండి రెండవ సమయాల గ్రంథం రెండవ సమయంలో రెండవ సమయాలు చూడండి పద్దెనిమిదవ ఉధ్యాయం రెండవ సమయాలు పద్దెనిమిదో అధ్యాయం చదవండి పద్నాలుగు వచ్చాను యువవాబు నీవు చేయి వరకు రెండవ సమయాలు పద్దెనిమిది పద్నాలుగు మస్తకి వృక్షమున వ్రేలాడుచు ఇంకా ఇంకను ప్రాణముతో ఉన్న అప్షాలోమును యొక్క గుండెకు గురిపెట్టి అందరు చెప్పండి అందరు పలకండి మస్తకి వృక్షమున వేలాడచ్చు ఇంకను ప్రాణముతో ఉన్న అప్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి ఒక మనిషి ఎవరైనా రాజకుమారుడు చెప్పండి ఇస్ ఎ ప్రిన్స్ తల వెంట్రుకలు చా ఇజ్రాయల్ దినాల్లో వాళ్ళు జుట్టు పెంచుకునేవాళ్ళు జూలుపాలంటారు దాన్ని ఆ జూలపాలలు ఆ వెంట్రుకలు పొడవాటి వెంట్రుకలు ఆ చెట్టు కింద దాక్కుపోయేటప్పుడు ఆ వెంట్రుకలు కొమ్మలు ఇరుక్కున్నాయంట కొమ్మలు ఇరుక్కుని చాలా పొడవైటి వెంట్రుకలు ఆ ఆకాశానికి భూమికి మధ్య ఇరుక్కుపోయి పాపము కింద గాడి వెళ్ళిపోయింది తప్పించుకుందామంటే కత్తి చేతి చేతి కత్తి ఉందో లేదో పాపం కత్తి ఉంటే కోసేసుకునేవాడేమో కత్తి ఉంటే బరబరబర కోసేసుకునేవాడు జుట్టు జుట్టుగా ప్రాణం ముఖ్యమా జుట్టు అండి జుట్టు పోయిన వాళ్ళు వస్తుంది రాదా పా కత్తి లేదేమో మరికి తెలీదు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అందులోనే వచ్చాడు అప్షాలు యోబు ఇట్లా ప్రా ఇంకా నువ్వు ప్రాణముతో ఉండి చెట్టు కొన మీద కొమ్మల మీద ఇరక్కపోయి అల్లాడుచున్నటువంటి మనుష్యుడంట నిజంగా అప్షాలోము కొమ్మల మధ్యలో ఇరక్కపోయాడు పేతురు నీళ్ళ మధ్యలో చిక్కుకుపోయాడు ఇట్లా గాఢ ఒక భక్తుడు దావీదు గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నాడు గాడా లోయలో చెప్పుకుంటూ పోతే అందరూ కుడివైపున దొంగ కాళ్ళు చేతుల్లో మేకులు ఉన్నాయి యేసు నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఇదేం ఇదేమి కేక చెప్పండి సావు కేక యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని పిలిచాడండి ఒకటే మాట ఆఖరి మాటది ప్రా ఒక మనిషి చనిపోయేటప్పుడు లాస్ట్లో పలికే మాట చివరి మాట దాన్నే ఆర్థదు అంటారు ఏమంటారు దాన్ని మొదటి ఎక్కున్నాడు భక్తుడు ఆ గాధ స్థలం రెండవది ఎక్కడున్నాడు సావు సావు ఒక మాట చెప్పాలంటే కొన ఊపిరి ఎక్కడున్నాడు కొన ఊపిరి బైబిల్ ఆ మాట లుకా స్వార్థ పదో అధ్యాయంలో దొంగల చేతిలో చిక్కిన మనిషి ఎక్కున్నాడంట ప్రాణముతో వాళ్ళు విడిచి వెళ్ళిపోయారంట ఏ ప్రాణం అంట ప్రాణం సావు దగ్గర సావు ముఖం పడిపోయింది ముఖం అంట ఏ ముఖం సావు ముఖం ముఖమంతా పీక్క పోయింది చావు ముఖం వచ్చేసింది ముఖంలో ముఖంలో కలలేదు చ మరణం అంచులో నిలబడుకున్నాడు అలాంటి స్థితిలో ఈ భక్తుడు రెండవదిగా ఉన్నాడు మూడవదిగా చదవండి ఒకటి ముప్పై కీర్తన నూట ముప్పై కీర్తన మూడవ చదవండి మూడు ప్రభువా అని చెప్పండి యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు ఏమునండి భక్తుని దగ్గర దోషాలు దోషములు నిజంగా చెప్పాలంటే ప్రభు ఎదుట మనం నిలబడగలమా ప్రభు ఎదుట నేను చక్కం ప్రభు నేను బాగున్నా అని చెప్పి నిలబ నేను మంచిగా నేను నీతి గున్నడలు చేయొత్తండి ఏమన్నా జములన్న నీతిగున్న చేయొత్తాడు ఎత్తసారి నీతిగున్నలు చేయొత్తండి లేవా నీతిగా లేవా నిజంగా ఇంత కష్టం కదా ఎంత నీతిగా ఉన్నావా అంటే దానికి జవాబు వేయాలంటే ఎంత కష్టం కదా కొంచెం మనం కొంచెం ఎంత ఇబ్బంది నేను ఎక్కడున్నాను అబ్బా నీతిగా ఒక మాట జారిపోయిందంటే కూడా నీ తప్పినట్లే ఒక మాటతో కూడా పాపం చేయొద్దంట ఏ మాట ఒక మాటతో కూడా పాపం చేయొద్దు కోపం వచ్చినా కోపాన్ని అంచుకోవాలి కానీ పాపం చేయకూడదు పర్లేదు దేవుడు అన్యాయం చేయడం మనకు చెప్పండి దేవుడు మనకు చెప్పండి దేవుడు మనకు నేను ఏస్పూర్ని నమ్ముకున్న తర్వాత ఏస్ఫూరిని నమ్ముకున్న తర్వాత మా అన్న ఒకటే అన్నాడు రై నువ్వు మా కులం విడిచిపెట్టి పోతానావు అమర ధర్మం కో తుమ్ చూడుకరు జాతే నువ్వు మా కులం విడిచిపెట్టి పోతాన్నావు నీకు ఆస్తిలో భాగం ఏమన్నాడు నీకు ఆస్తిలో దేవునికి దేవునికి ఆస్తికి సంబంధం ఏంటండి గవర్నమెంటే చట్టము ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు అని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తా ఉంటే వీళ్ళు ఏమంటారు నువ్వు ఈ మతాన్ని పట్టుకుంటున్నావు నీకేమి ఏమో ఆస్తిలో భాగమే నిజంగా మనుషులు రెడీగా ఉంటారు అయితే భక్తుడు యహోవా మీద ఆశ నిజంగా తన దోషములు ఎన్ని కోణాలలో బైబిల్లో ఒక మాట ఉంది నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా ఏమందన్నమాట నా దోషములు నన్ను తరిమి దోషాలు ఏం చేస్తాయంట తరుముతాయంట నా దోషములు నన్ను తరిమి పట్టుకు ఇంకో చూడంటాడు యహోవా నా దోషములు నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి ఇంకో చూడంటాడు యహోవా మా దోషములు ఆకాశమెత్త చదవండి అన్నమాట నలభై కీర్తన నలభై కీర్తన పండవచనం నలభై కీర్తన పన్నెండు లెక్కకు లే లెక్కలేని అపాయం నన్ను చుట్టుకుని నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతేనే లెక్కకవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది ఇక్కడ ఆయన దోషాలు ఎట్లాయంట తల వెంట్రుకలకు మీ తలలో ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయమ్మా నీ తలలో ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయమ్మా తలలో ఎన్ని ఎంట్రుకలు ఉంటాయండి తక్కువ అంటే నాలుగు లక్షలు ఉంటాయంట ఎన్ని ఉంటాయంట నాలుగు లక్షలు ఉంటాయంట తలలో నాలుగు లక్షల తల వెంట్రుకలు ఉంటాయంట సైన్స్ చెప్తుంది అంటే మానవుని దగ్గర ఎన్ని పాపాలు ఉన్నాయి మనిషి బతికేది ఎన్ని రోజులు తిప్పి కొడితే ముప్పై ఐదు వేలు ఎక్కువ ముప్పై ఐదు వేల కన్నా ఎక్కువ రోజులు బతికే ముప్పై ఐదు వేల రోజుల కంటే సంవత్సరానికి ఎన్ని రోజులు అండి మూడు వందల పదేళ్ళకి ఎన్నేళ్ళు ఎన్ని రోజులు మూడు వేల ఆరు వందల యాభై రోజులు వందేళ్ళకి ఎన్ని రోజులు ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు అంతే సంవత్సరం నువ్వు నువ్వు వందేళ్ళు బతికి ఎన్ని రోజులు బతకవమ్మా అనసే అమ్మ వందేళ్ళు బతికే ఎన్ని రోజులు బతావు ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు బతికే పెద్ద కథ ఏం కొండమ్మ అంతే కదా కొండమ్మ ఎన్ని రోజులు బతక కొండమ్మ నువ్వు తిప్పికొడితే ముప్పై ఐదు వేల రోజులు బతకలేము మన పాపాలు ఉన్నాయంట తల వెనుకలంటే ఎన్ని లెక్కలు వేసుకోవాలబ్బా మూడు 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 నాలుగు నాలుగు మూల పన్నెండు రోజుకి పన్నెండు తప్పులు వేసుకుంటే రోజుకి ఎన్ని తప్పులు అన్నా పన్నెండు రోజుకి పన్నెండు తప్పులు చేస్తే నువ్వు చచ్చేలోపు నూరేళ్ళు ఏడబత్తావు నువ్వు నిజంగా మన పా తప్పులు రోజుకి ఎన్ని అవుతున్నాయో లెక్క దేవుని దగ్గర పొద్దున్న లేచిన కాటి నుంచి రాత్రిలోపు ఎన్ని తప్పులు చేస్తానో అన్ని రాస్తాడు దేవుడు ఈ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు దోషములు ఏం చేస్తాయంటే మళ్ళీ తరిమి పట్టుకుంటాయంట తర్వాత ఏంటి చదవండి నే నే నేమే గ్రంథం చదవండి నేమే గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒక మాట రాస్తాడు ఇక్కడ మా దోషములు నేమే కాదు ఎజ్రా ఎజ్రా నేమే నేమ లేదు ఎజ్రాలు చదవండి మా దోషములు చదవండి నేమే గ్రంథం గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరవచనం ఎజ్రా తొమ్మిది ఆరు నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి మా దోషములు మా తలలకు పైగా ఇచ్చినవి మా అపరాధము ఆకాశమంతెత్తుగా పెరిగి ఉన్నది మా పిత్తరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధాలు మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున్నట్లుగా అప్పగించబడు చేత మిగుల సిగ్గునందిన వారమైతి దోషాలు ఏం చేస్తాయంటే అప్పగిస్తాయంట దోషం ఏం చేస్తాయంట అప్పగిస్తాను నువ్వెంత దాచినా దాగవంట దోషాలు కాబట్టి దావీదు చెప్పిన మాట ఏంది నా దోషములు నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి నా దోషములు నా తలకు మించి ఉన్నవి నా దోషములు ఆకాశమెత్తు బైబిల్లో కాముంది ఆమె పేరు పేరు పాపాత్మ లుకస్ వారి తేడు చదవండి లుకస్ వారి తేడికి రండి ఒకసారి అక్కడ ఒక స్త్రీ ఉంది ఏం చేసింది చూపిస్తా చూడండి లుకస్ వారి తేడా అధ్యాయం చదవండి ముప్పైంది చదవండి ముప్పైంది వెనుక తట్టు ఆయన పాదం లేదా నిలబడి ఏడ్చు ఆ ఏడు ముప్పై ఎనిమిది కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి అందరు చెప్పండి తన పలకండి తన జమ్ములన్న పలుకు తన తల వెంట్రుకలతో తుడిచి దేంతో దుడిచిందంట తల వెంట్రుకలతో ఎవరైనా తుడుస్తారండి తల వెంట్రుకలతో ఏం దుడిచిందంట ఆయన పాదాలు దొడిచిందంట దానికి ముందు ఏం చేసింది కన్నీటితో గడిగిందంట చెప్పండి ఏం చేసిందంట కన్నీ కాళ్ళు కడిగేన్ని కన్నీళ్ళు వచ్చాయంటమ్మా ఆమెకు ఎంత ఏడ్చిందో కదా మీరు ఒక దోశని కన్నీళ్ళు తెప్పిండి చూద్దాం స్పూన్ తెప్పిండి చూద్దాం స్పూను స్పూను కన్నీళ్ళు రావాలంటే చూద్దాం పెద్ద పరీక్ష పెడదాం స్పూను కన్నీళ్ళు గర్చాలకి వెయ్యి రూపాయలు ఇస్తామంటే అసలే అసలే అవి పైసలు ఇస్తామన్నా కూడా కన్నీళ్ళు రావు ఆమె కేసు పాదాలు కడిగేని కన్నీళ్ళు వచ్చాయంట కడిగింది మళ్ళీ ఏం చేసిందంట తల వెంట్రుకలు పెట్టి తుడిచిందట తల వెంట్రుకలు నేను అనుకుంటాను ఎందుకు తల వెంట్రుకలతో తొడిచిన అమ్మాయి అని నేను అడిగినాను ఆత్మతో అమ్మాయిని అడిగితే ఆమె చెప్పింది నా పాపములు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పింది నా పాపములు చూడండి రెండు ఒకటైతే దాబీ దాదే మాట అన్నాడు తర్వాత పెదవులతో ఆయన పాదాలు ముద్దు పెట్టింది తర్వాత ఏం చేసింది అత్తరుతో ఆ పాదాలను అభిషేకించింది నిజంగా ఈ స్త్రీ మనందరికీ సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈమె ఈమె కూడా ఎలాంటిది స్త్రీ అంటే అగాధ స్థలములో ఉన్న స్త్రీ ఆర్థధ్వనితో ఉన్న స్త్రీ దోషములతో ఉన్న స్త్రీ చెప్పండి ఆమె దగ్గర ఏమేమి ఉన్నాయి అగాధ స్థలము ఆర్థధ్వని దోషములు మూడు ఇంకేంటి నూట ముప్పై కీర్తన చదవండి నూట ముప్పై ఐదు కీర్తన నూట ముప్పై కీర్తన తీశారా ఏడు ఉందో దొరకలేదా మీకు దొరికేసరికి బస్సు వచ్చేస్తుంది తీయండి చదవండి చదవండి నాలుగవ అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ ఎద్ద క్షమాపణ దొరుకును మూడు స్థితులు పట్టుకొని భక్తులు దేవుని దగ్గరికి వచ్చారంట మనం గొప్ప స్థితి ఏం కాదు మన స్వభావము అగాధ స్థలం అంటే మానుకొనలేని బలహీనతలు మానుకొనలేని అలవాట్లు మానుకొనలేని బల చెడుతనములు ఇంకెన్నో అవన్నీ కూడా మన అగాధ స్థలాన్ని చూపిస్తున్నాయి ఆర్తధద్వాని అంటే సావుకేక నిజంగా అబ్షాలోము చావు కేకేశాడు పేదురు చావు కేకేశాడు ఎరుసలేమి నుంచి కూడా చావు కేకేశాడు శిలవు మీద దొంగ కూడా చావుకే మనం కూడా నిజంగా మన జీవితంలో ఏమి కేకేస్తున్నాము అంతరంగంలో బయటికి అంత మంచిగా నవ్వుతాం కానీ లోపల ఎంతో కేకు ఉంటుంది మన ఒక బ్రదరు ఇక్కడ కాదు ఇంతకుముందు సేవ చేసే స్థలంలో ఓ బ్రదర్ పాపం ఆయన మాటల్లో మాటల్లో చెప్తాడు ఆయనకొక్కడు ఆ ముగ్గురు అన్నదమ్ముల వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములకి సమస్యలు ఎక్కువైపోయినాయి ఒక ఆఖరి ముగ్గురు అన్నదమ్ములు పెద్ద ఇష్యో ఇష్యులకి వెళ్ళిపోయారు చాలా ఇబ్బందులకు వెళ్పారు చెప్పలేనంత కష్టాలకు వెళ్ళిపోయి ఏం చేయాలి అర్థం కావట్లేదు బ్రదర్ అంటాను కాబట్టి ఒక కొన్ని సందర్భాల్లో బయటికి నవ్వుతూ ఉంటాం మంచి కనపడతాం అని మన బాధ మన అంతరాత్మకే దాని పేరే ఆత్మధ్వని ఎక్కడో లోపల నుంచి నాకు ఎవరు విడిపించే వాళ్ళు నాకు ఎవరు సాయం చేయరా నాకు ఎవరు సహాయం చేయరా నేను ఇంతేనా నా పరిస్థితి ఇంతేనా బైబిల్ అలాంటి స్థితిలో ఒక స్త్రీ ఉంది ఎవరు ఆమె రక్తస్రావ స్త్రీ ఏమంట ఆమె అనేక వైద్యుల చేత చదవండి అమ్మట ఎక్కడుందమ్మాట తిప్పలు పడి ఎక్కడుంది మార్క్ ఐదు తిండి మార్క్ తీయండి మార్క్స్ వారితే ఐదో అధ్యాయం తీయండి ఆడ ఒక మంచి మాట ఉంటుంది ఆమె ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నా చూడ మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు చదవండి పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండాను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు కనీదంత వ్యయం చేసుకుని ఎంతమాత్రము ప్రయోజనం లేక ఇదే సంకటం అంటే ఇదే ఆర్థద్ అంటే అందరు చెప్పండి రోగము తిప్పలు మరింత సంకటము ఎంతమాత్రం ప్రయోజనం లేని స్థితి కలిగినదంత వ్యయమైపోయాను పైసలు అన్నిటికీ అయిపోయా డబ్బులన్నీ అయిపోయినాయి రోగం ఇంకా క్షీణించింది ఇంకా మనిషి క్షీణించింది నిజంగా ఇలాంటి స్త్రీ ఉంటే భర్త వదిలేసాడేమో మనకు తెలీదు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇలాంటి వాళ్ళని బయట పెడతారు ఇంట్లో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని వాసన వాసనని బయట పెడతారు వాసనతో గప్పబడింది ఆమె ఇంటి వాళ్ళ చేత తృణీకరించబడి భర్త ఉంటే భర్త వదిలేశాడేమో వాళ్ళు పెళ్లి కాలేదేమో పెళ్లి కాకుంటే అమ్మ నాన్న పెళ్లి చేయకుండా ఇట్లా బయట పెట్టారేమో ఊరంతరికి ఊరంతా అమ్మాయిని ఏమన్నారో మనకు తెలీదు ఎంత తక్కువగా మాట్లాడితే ఎక్కడ పోయినా కూడా ఈమొచ్చిందా మీటింగ్కి ఈమొచ్చిందా సమాజంలో తృణీకారం ఇంట్లో తృణీకారం ఎక్కడ పోయినా తృణీకారం డబ్బు లేదు అంత అయిపోయింది ఆర్థధ్వని ఒక్కటి మిగిలింది సావు ఒకటి మిగిలింది లోపల ఎక్కడో ప్రశ్న నాకు ఇంకెందుకు సావు రాలే కొన్నిసార్లు హాస్పిటల్లో పేషెంట్లు ఉంటారు వాళ్ళకి జబ్బులు మాక్కవు లేస్తే ఏమనుకుంటారు ఒకసారి చెప్పాడు ఒక ఆయన ఈరోజు చచ్చిపోతా ఈరోజు చనిపోతా ఈరోజు చనిపోతే ఎదురు చూస్తారంట సావు కోసము ఎదురు చూడడం చావు కోసము ఎదురు ఒకసారి ఒక ఆయన చెప్పాడు అలా భార్య జబ్బులు ఇన్ని చెప్పాడు పేరు చెప్పాలి మీకు ఇక్కడ ఇన్ని జబ్బులు ఉన్నాయి మాకు పొద్దున్న లేస్తాను చూస్తారంట ఆయన చచ్చిపోయిందా బతికిందా చచ్చిపోయిందా బతికిందా చచ్చిపోయిందా బతికిందా పొద్దున్న లేస్తాను లేకముందే లేచి ఏంఐ ఏంఐ అంట ఏమండి అంటే బతికింది అనుకుని పోయేవాడంట నిజం కొన్నిసార్లు ఈ రోజు చచ్చిపోతుంది ఆయన సొంతంగా చెప్పాడు సాక్షి విన్నాను ఆయన చౌరారా విన్నాను ఈరోజు చచ్చిపోతుందేమో ఈ రోజు చచ్చిపోతుందేమో ఎదురు చూశారంట నిజంగా మరణం యొక్క అంచులో నిలబడినారు వైపులా అమ్మాడు ఉంది మరణ ప్రదేశములో మరణ ఛాయలో కూర్చునిన్నవారు అంటే సెటిల్ అయిపోయారు దేంట్లో సెటిల్ అయిపోయారు మరణంలో మనం ఇక్కడ మంచోళం చూస్తాం కానీ హైదరాబాద్లో గవర్నమెంట్ గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఎప్పుడైనా ఒకసారి చూసి రండి ఒకసారి మా మందిరకు ఒక ఆయన వచ్చాడు ప్రకాష్ ఆయన పేరు ఆయన ఆయన అంత రక్షణ బంధం ఉందో గుట్కా వేసుకునే అలవాటు ఉంది గుట్కా అలవాటు ఉంటే ఒకసారి చెవి డాక్టర్ దగ్గర పోయాడు డాక్టర్ అన్నాడు నువ్వు పలానా హాస్పిటల్ రాశాడంట ఆడిపో ఎందుకు హాస్పిటల్ రా టెస్ట్ చేయించుకొని రానాడు ఆడికిపోతే డాక్టర్ టెస్ట్ చేసి ఇంకో బయాప్సీ తీశాడు ఆ బయాప్సీ తీసి ఇంకో టెస్ట్ పంపించాడు పంపించిన తర్వాత తెలిసింది ఏంటంటే నీకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్ అని చెప్పారు చూస్తుండగానే ఇటువైపు త్వర పడిపోయింది ఏం పడిపోయింది త్వర పడిపోయింది ఇటువైపు ఇటు రందరం భయపడింది ఇంత హోల్ పడిపోయింది నేను చూసి ఎన్ని కీమోస్ పెట్టారు దగ్గర ఇరవై ఐదు కీమోస్ పెట్టారు బతకరా చనిపాడు అంటే మరణము ఆ మనిషిని ఇంత తప్పించుకోవాలని ప్రయత్నించినా నా కళ్ళతో ఆఖరి నేనే సమాజ్ చేశాను అంటే అర్థమేందంటే మరణ మరణమే కంచు పాపం అనేది మొదట్లో చాలా టేస్టీగా ఉంటుంది పాపము చేయుటలో మధురముగా ఉండు పాపం ఎట్లుంటుంది మధురంగా ఉంటుంది చేసిన తరువాత చేదుగా మారును పాపము చేయుటలో చేసిన తరువాత చేదుగా మారును కాబట్టి పాపం ఎట్లా ఉంటుంది మధురంగా ఉంటుంది చేసిన తర్వాత సిగరెట్ చాలా బాగుంటుంది తర్వాత లంగ్స్ క్యాన్సర్ వచ్చిందంటే అప్పుడు భలే ఉంటుంది తాగుడు బాగానే ఉంటుంది లివర్ క్యాన్సర్ వస్తే లివర్ జాండీస్ చచ్చిపోయిన ఎంతమంది లేరండి ఒక ఊరు వెళ్ళాను ఆ ఊరి పేరు బుడ్డాయిపల్లి పల్లె కడప జిల్లా దగ్గర కాజీపేట ముందు మైదుకూరు పక్కన వస్తాయి ఆ ఊరు చిన్న ఊరు ఊరంతా నూట ఇరవై ఇళ్ళు ఉండవు డెబ్బై మంది విధురానులు ఉన్నారు అందరికి ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు లోపల అమ్మాయి అమ్మాయిలే భర్త చచ్చిపోయారు ఏమంటే తాగి తాగి చచ్చిందంటారు ఒకటే మాట తాగి తాగి ఓ రోజు భార్యతో కొట్లాడి తాగొచ్చి ఇంటి ముందుకెళ్ళి బస్సు భర్త ఏ చచ్చిపోతాను ఓ సాగుపోరాని ఏందంట నువ్వు అంత పెద్ద మాట అంటావని చెప్పి ఆర్టీసీ బస్సు కొట్టేసుకున్నాడు స్పీడ్ కొడుతున్న బస్కి అట్లా చనిపోయి ఎంతమంది లేరు భార్య మీద జిద్దు చనిపోయారు ఎందరో ఉన్నారు నిజంగా ఇన్నివన్నీ కూడా ఏంటివంటే మానవుని యొక్క అగాధ స్థితి మానవుని యొక్క ఆర్థధ్వని స్థితి మానవుని యొక్క దోష స్థితి కాబట్టి ఇలాంటి వారికి ఏ స్ఫరండి ఇక్కడ ఏమన్నా అందరు చెప్పండి ఇజ్రాయేలు యహో మీద ఆశ పెట్టుకున్నాము ఆయన ఇద్దరు నీకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది చూడం రెండ ముప్పై కీర్తన చదవండి నాలుగో వచ్చింది చదవండి అయినను అందరూ పలకండి అయినను అందరూ చెప్పండి అయినను అమ్మాట చెప్పండి అందరూ అమ్మాట చెప్పండి అయినను అంటే నువ్వెంత పాడైపోయిన స్థితిలో ఉన్నా అయినా కానీ అనా ఓడు ఒకడు వచ్చిండు అయ్యా నీ బాంఛాన్ తెలంగాణ భాష నీ బాంఛాన్ని కాలు ముక్త దండం పెడతానంట బాంచా లంబడి భాష అదే నీ అంటే అయిపోయా వాళ్ళు క్షమించాలి నీ బాన్ఛానంటారు నీ బాంచాను దండం పెడతాయి కాలు అంటారు వాడు వచ్చిండే వాళ్ళప్పు ఎంత అంట పదివేల తలాంతులు ఎంత అంటే వాడు నూరు జన్మలు వేస్తే కూడా అప్పు తీర్చలేదంట ఎంత అప్పు నూరు జన్మలకు సరిపోయిన తప్పు అంటది వాడు వచ్చి వాడు వచ్చి 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 అయ్యా నన్ను క్షమించు నన్ను క్షమించండు అంటే అని ఆ యజమాని ఏం చేశాడంట అతని రుణం అంతటినీ క్షమించేశాడు బైబిల్ చెప్తుంది కాబట్టి యేసుప్రభు దగ్గర ఏం దొరుకుతుంది అంటే అయినను అందరు చెప్పండి నువ్వే స్థితిలో ఉన్నా అయినను చెప్పు చెప్పు జమ్మన్న చెప్పు అయినను అందరు చెప్పండి అయినను నీ ఎద్ద ఏం దొరుకును క్షమాపణ డబ్బులు దొరకవు యేసుప్రభు దగ్గర పైసలు దొరకవు ఉద్యోగాలు దొరకవు అవి కాదు యేసుప్రభు దగ్గర ఏం దొరుకుతుంది క్షమాపణ అవి తర్వాత దొరుకుతాయి ముందు క్షమాపణ దొరుకుతాయి అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ వద్దా క్షమాపణ దొరకను ఒకటి రెండు చదవండి రెండు చదవ ఏడవచనం ఇజ్రాయేలు ఎహోవా కొరకు ఆశ పెట్టుకున్నాము యహోవా యుద్ద కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన అంత ఇంగ్లీష్ చెప్పండి కంప్లీట్ ఎడమిషన్ చెప్పండి కంప్లీట్ కంప్లీట్ అంటే కం సంపూర్ణమైన కాబట్టి ఈరోజు ఆరాధనలోకి వెళ్ళిపోదాము